వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ జనాభాలో 60% మంది బీసీలు ఉన్నారని, కానీ రిజర్వేషన్లు 18% ఉన్నాయని బీసీ కులగణన చేసిన తర్వాతనే గ్రామ పంచాయతీ, మున్సిపల్, ZPTC ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓట్లు మావి, సీట్లు మీక అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాగ్పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కులగణన చేపడతామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన చేపట్టిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, కాంగ్రెస్ నాయకుడు చిన్నా శ్రీశైలం యాదవ్, విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు బైరి కృష్ణ, కనకాల శ్యామ్, మహిళా అధ్యక్షురాలు మణిమంజరి సాగర్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతిస్తున్నా బీసీ కులగణనపై రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలను. బీసీ కులాల ఐక్యత సాధిద్దాం, బీసీల రాజ్యాధికారాన్ని. ఓటు మనదే, సీటు మనదే, ఓటు మనదే, సీటు మనదే. జయంతి పూర్తావిష్కరణ కార్యక్రమం ఉండడం కూడా వక్తలు ఎక్కువైపోయారు. లేడు గానియ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగినటువంటి సభలో దేశంలో ఎన్నికలు జరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతాం, ఆలోపు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము యావత్ బీసీ సమాజం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 12,751 మంది సర్పంచ్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు 31వ తేదీ వరకు వారి పదవీ కాలం ముగుస్తుంది. ఆలోపు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ఇలా ప్రారంభించడం జరిగింది. మేము ఇటీవల రేవంత్ రెడ్డి గారికి మేము గణేశ్చారి గారు, శ్రీశైలం యాదవ్ అన్న గారు, విక్రమ్ గౌడ్ గారు, మణిమంజరి గారు మేమంతా రేవంత్ రెడ్డి గారికి ఇటీవల కలిసి కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించి అన్యాయం చేశాడు, ఇప్పుడు కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలంటే తక్షణమే బీసీ కులగణన చేపట్టాలి, బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం, మనం ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ 28వ తారీఖు నాడు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మహారాష్ట్రలోని నాగపూర్లో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, ఈ దేశంలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం అందించాలి, అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల చేతికే రాజ్యాధికారం ఇవ్వాలి, పేదల చేతికి రాజ్యాధికారం పోవాలంటే, వాళ్ళకి దక్కాలంటే
దేశంలో కులగణన చేపట్టాలి. మేము దేశంలో పీఠం చేపడితే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మేము దేశంలోని 70 కోట్ల మంది పక్షాన బీసీల పక్షాన మేము హర్షిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఇంత మంచిగా చాలా చక్కగా దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలి, రాజకీయ వాటా వాళ్ళకు దక్కాలి, రాజకీయ వాటా వాళ్ళ జనాభా దామాస్ ప్రకారం దక్కాలంటే కులాల లెక్కనుండాలి, ఆ కులాల లెక్కను మేము దేశంలో తీస్తామని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ద్వారా బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.